సూర్యుడు దెబ్బకు మారిపోయిన ఎన్నికల ముఖ చిత్రం. సాధారణంగా ఎన్నికలు అన్నంతనే భారీ సభలు, సమావేశాలు, తమ బలాన్ని బలగాన్ని ప్రదర్శించే రోడ్ షోలు తదితరాలు కామన్. అందుకు భిన్నమైన పరిస్థితులు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్నాయి. ఎన్నికల వేళ క్షణం కూడా వేస్ట్ కాకుండా ప్రచారాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అగ్రనేతలు మొదలు ఎన్నికల బరిలో ఉన్న నేతలంతా తెల్లవారుజాము మొదలు రాత్రి వరకు నాన్స్టాప్ ప్రచారాన్ని చేపడుతూ ఉంటారు. కానీ మండే ఎండలతో లెక్కలు మారాయి. మొండిగా ప్రచారం చేస్తే మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని గుర్తిస్తున్న నేతలు తమ ప్రచారాన్ని మార్చేస్తున్నారు. అగ్రనేతలు సైతం సూర్యుడి దెబ్బకు విలవెల్లాడుతున్నారు. రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఎండల కారణంగా నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం పూట ప్రచారాన్ని కుదించుకుంటున్నారు. గతంలో అభ్యర్థులు తమ నియోజకవర్గ పరిధిలోని ప్రతి వీధి తిరిగేవారు, ప్రతి బస్తీని సందర్శించేవారు. ఎన్నికల ప్రచారం మొదలైన నాటి నుంచి పోలింగ్ సమయానికి కనీసం 3 సార్లు కవర్ చేయడం కనిపించేది. కానీ ఎండల తీవ్రతతో ఆ షెడ్యూల్ మారిపోయింది. ఇప్పుడు ఒకసారి కవర్ చేస్తే అదే గొప్పగా మారింది. గతంలో ఎన్నికల సమయంలో నాయకులు ఇళ్లకు వెళ్లడం, వారి పనుల్లో భాగం కావడం, రోడ్ల మీద ప్రచారం చేసే వేళలో కాఫీ కలపడం, దోశలు వేయడం, బజ్జీలు వేయడం లాంటి పనులు చేయడం, దానికి సంబంధించిన ఫోటోలు ఎక్కువగా మీడియాలో కవర్ అయ్యేవి. ఇప్పుడు ప్రచారాన్ని చూస్తే అలాంటి చిత్రాలు కనిపించిన పరిస్థితి. ఉదయం వేళలో ప్రారంభమయ్యే ప్రచారం 10 గంటలు అయ్యేసరికి నేతలు ప్రచార ప్లానింగ్ మీద ఫోకస్ పెడుతున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించే కన్నా సోషల్ మీడియా, వాట్సాప్ ప్రచారాలతో ప్రతి ఒక్కరి చేతిలో ఉండే సెల్ ఫోన్కు చేరేలా ప్లాన్ చేస్తున్నారు. 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నేడపట్టున ఉండేలా ప్లాన్ చేస్తున్న నేతలు 5 తర్వాత నుంచి ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. గతంలో మాదిరి సభలు, సమావేశాలు, రోడ్ షోలు నిర్వహిస్తే జనాల్ని తరలించడం ఇబ్బందిగా మారడంతో తమ ప్రచార విధానాన్ని మార్చేశారు. వీలైనంత ఎక్కువగా కార్నర్ మీటింగ్లను నిర్వహిస్తున్నారు. ఉక్కపోత, వడగాల్పుల నేపథ్యంలో జనాల్ని తరలించడం పెద్ద సమస్యగా మారింది. అనుకోని రీతిలో ఎవరికైనా అనారోగ్య పరిస్థితులు నెలకొంటే వారిని పరామర్శించడం లాంటి అదనపు బాధ్యతల కారణంగా పని ఒత్తిడి మరింత పెరుగుతుందంటున్నారు. అందుకే సూర్యుడి భగభగలకు తాళలేని నేతలు తమ ప్రచార స్టైల్ను మార్చేస్తున్న వైనం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. గతంలో ఉదయం పూట ప్రచారం జోరుగా చేసేవారు. మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా సాయంత్రం మొదలయ్యే ప్రచారం రాత్రి వేళలో జోరుగా సాగుతోంది.